మిషన్ కాకతీయ రెండు మూడో విడతల్లా మిగిలిన పనులను తొందరగా పూర్తి చేయాలని అధికారులకు చెప్పినారు మంత్రి పోచారం శ్రీనివాస్ రెడ్డి. వానలు పడితే పనులు ముందుకు పోవన్నారు. నిజామాబాద్ జిల్లాలో తిరిగిన మంత్రి మిషన్ కాకతీయ పనుల మీద ఆఫీసర్లతోని సమీక్ష చేసినారు. ఆగిపోయిన పనుల వివరాల్ని పంపించమన్నారు. దళితులకు పంచిన 3 ఎకరాల భూములను సాగుకు పనికొచ్చేటట్టు చేయాలని చెప్పారు. ఇంకా వర్క్స్ ప్రోగ్రెస్ ఉన్నాయి, కానీ కంప్లీటెడ్ శాతం చాలా తక్కువ ఉంది. అవుట్ ఆఫ్ బాల్కొండ 6349 వర్క్స్ అడ్మినిస్ అప్రూవల్ వచ్చేసి గ్రౌండ్ చేస్తే 4 మట్టుకే కంప్లీట్ అయింది. బాల్కొండ కాన్సెన్సీ 60కి 12 కంప్లీట్ అయింది. నిజామాబాద్ కాన్సెన్సీకి 21కి 19 కంప్లీట్ అయింది. బాన్సువాడ కాన్సెన్స్ లో 31కి 6 కంప్లీట్ అయింది. బోధన కాన్సెన్సీకి 58కి 8 కంప్లీట్ అయినాయి. ఇది కంప్లీట్ కాకపోవడానికి కోసం కూడా ఆ సంబంధిత ఏఈలు డిప్యూటీలు కొంతవారు క్లారిఫై చేయాల్సిన అవసరం ఉంటుంది. ఏ చెరువులు అయితే మీరు ఐడెంటిఫై చేశారో మిషన్ కాకతీయ 2 కింద కానీ 3 కింద కానీ మీ ఏఈ గారు కానీ డిప్యూటీ గారు కానీ ఆ చెరువు యొక్క ఎస్టిమేట్ తయారు చేసేటప్పుడు మీరంతటా మీరు వెళ్ళకండి, ఆ గ్రామ రైతులకు ఇన్ఫార్మ్ చేయండి. సర్పంచ్